నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి సంబంధించి ఆదికవి అన్నయ్య యూనివర్సిటీలో దీక్ష కార్యక్రమాన్ని టీచింగు నాన్ టీచింగు సభ్యులందరూ ప్రతిజ్ఞ పాటించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన నష్టాన్ని గురించి తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్రం ఏ విధంగా ప్రగతి పథంలో ముందుకు సాగాలి అనే విషయంపై వక్తలు ప్రసంగించారు. అనంతరం యూనివర్సిటీ ఉపకులపతి ముర్రు ముత్యాల నాయుడు గారు మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రం అనేక కష్టాలు పాలైందని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూలీలుగా పనిచేసి నేడు ఈ స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆదికవి అన్నయ్య యూనివర్సిటీకైనా జరిగిన నష్టాన్ని తలుచుకొని బాధపడటం కంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ముందుకు సాగడం చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2022, 2029, 2050 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే గొప్ప విషయంతో చంద్రబాబు నాయుడు ఈ నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నారని తెలిపారు. దీని ఆదర్శంగా తీసుకుని 12 ఏళ్ల వయసు కలిగిన మన నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఒక విజన్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 2022 నాటికి రాష్ట్రంలోనే అభివృద్ధిలో గొప్ప యూనివర్సిటీగా ఉండాలని, 29 నాటికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, 2050 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని లక్ష్యాన్ని ఎంచుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సాధించలేని లక్ష్యాలు అంటూ ఏవి ఉండవని, రాష్ట్ర నవ నిర్మాణ దీక్షతో పాటు నన్నయ్య నవ నిర్మాణ దీక్షకు అందరూ పూనుకోవాలని తెలిపారు. రాష్ట్ర నవ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీలో రాష్ట్ర పరిస్థితులు అభివృద్ధిపై వారం రోజుల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇవి ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో జరుగుతున్నాయి. 8వ తేదీన కాకినాడలో మహాసంకల్పం బహిరంగ సభతో ముగుస్తాయని వీసి వివరించారు. యూనివర్సిటీలో 3 నుంచి 7 వరకు జరిగే అవగాహన ప్రణాళిక కార్యక్రమాలని ఆయన తెలియజేశారు. 3వ తేదీన రాష్ట్ర విభజన పునర్వ్యవస్థీకరణ చట్టం హామీ అమలు సమీక్ష అంశంపై ప్రిన్సిపల్ ఆచార్య శ్రీ కొట్టి శ్రీ రమేష్ గారు, 4వ తేదీన వ్యవసాయం నీటి నిర్వహణ స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ మట్టారెడ్డి గారు, 5వ తేదీన సంక్షేమ అభివృద్ధిని గురించి డీన్ ఆచార్య ఎస్ టేకీ గారు, 6వ తేదీన మానవరుల అభివృద్ధిని గురించి డాక్టర్ వై శ్రీనివాసరావు గారు, 6వ తేదీన పారదర్శక జవాబుదారితనం మంచి పాలన అనే అంశాలపై ఆచార్య పి సురేష్ వర్మ గారు ఆయా రోజుల్లో 6 కార్యక్రమాలని నిర్వహిస్తారని వీసి తెలిపారు.